బ్రో నువ్వు టాప్ ఫైవ్ ఉండాలి, ఎందుకు వచ్చినావు బ్రో? మళ్ళీ వెళ్ళాలి, హెల్త్ బాగా. మళ్ళీ వెళ్ళాలి అన్నా, నీ ఫ్యాన్స్ చూసే షాక్ అవుతావు నిజంగా. బ్రో నీ లైఫ్ మారిపోతా, సీరియస్ పాజిటివ్ అవుతుంది అంతా. మీడియాలా నువ్వు అనవసరంగా వచ్చినావు, ఏమన్నా అనుకో. ఇల్లు సపోర్ట్ ఉంది, నువ్వు టాప్ టూ క్యాండిడేట్ బ్రో, టాప్ టూ క్యాండిడేట్. అనవసరంగా వచ్చినావు, రాంగ్ డిసిజన్. టాప్ టూ గేమ్ ఆడాలి అని చెప్పి నేను ప్రొఫెషన్స్ గా వచ్చాను. బట్ ఒక పాయింట్ వచ్చేసింది, ఇంకా నేను ఫిజికల్ గా నాకు అవ్వట్లేదు అని. సో ఇక్కడ ఏమైనా ఉంటే కనుక నా ఫిజికల్ గా నేను ఏమైనా ఎఫెక్ట్ అయితే కనుక లేకపోతే నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆలోచన డిసిషన్ తీసుకొని ఒక్కొక్కళ్ళు క్లియర్ గా రియల్ గా ఆడటం మొదలెట్టిన తర్వాత ఏ రియల్ పర్సనాలిటీ ఉందో ఆ రియల్ పర్సనాలిటీని ఆడియన్స్ ఖచ్చితంగా ఓట్ చేసి గెలిపిస్తారు. బయటకు వచ్చేవాడి కాదేమో, ఇంకా గేమ్ ఆడుతుండే వాడి. అంటే నాగార్జున సార్ గారు బయటకు వస్తావా రావద్దు అని చెప్పినప్పుడు కూడా ఓకే డన్ అని చెప్పి నేను ఆ డెసిషన్ తీసుకుని లోపల. ఇప్పుడు బిగ్ బాస్ మీకు కావాలని పంపించారు బయటికి అంటున్నారు. ఇది నా డిసిషన్, నా హెల్త్ బాగాలేక నా అంతటి నేనే బయటికి. అంటే మంచిగా ఆడారు కదా మీరు. ఎస్, ఆట మంచిగా ఆడడం కరెక్టే, కానీ ఫిజికల్ గా మన బాడీ ఎంతవరకు కూర్చుకుందో మనకు తెలుసు. నా ఒంట్లో సత్తువు అయిపోయింది. సో అలాంటప్పుడు బిగ్ బాస్ స్టార్టింగ్ వీక్స్ నుంచే నేను ఆడటం మొదలెట్టేసానండి. నేను అనుకున్నాను మెల్లమెల్లగా ఆడొచ్చు ఆట,
డే వన్ నుంచి నా మీద ప్రెషర్ చాలా గట్టిగా నేను తీసుకోవడం జరిగింది. ఆ ప్రెషర్ నేను తీసుకుని ఫుడ్ ని నెగ్లెక్ట్ చేయడం, తర్వాత మా క్లాస్ లో ఫుడ్ ఆగడం, కానీ నేను నా మీద మిగిలిన కంటెస్టెంట్ వాటి నేను థర్డ్ పేపర్ చేస్తూ వచ్చాను. బట్ నేను ఆ డౌన్ గ్యాస్ అని పెట్టలేకపోయాను. ఇట్ వాజ్ మై మిస్టేక్. నా హెల్త్ మీద నేను తీసుకున్నాను. చాలా సార్లు అంటే బయటకు అన్నారు మీరు చూసింది ఫ్రెండ్స్ నే నామినేట్ చేస్తారు కానీ రెండు బోర్డు పొడుస్తాడు మనకంట అని దాని గురించి ఏం చెప్తారు? నేను గేమ్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది నేను ఎప్పుడు చూడాలి. ఎవరైతే హౌస్ లో నుంచి బయటకు వెళ్ళడానికి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఉన్న క్యాండిడేట్, ఎందుకంటే మా బిగ్ బాస్ నుంచి ఆదేశం ఏమనిస్తుందంటే నిష్క్రమణ ప్రక్రియకి ఎవరైతే అన్డిజర్వింగ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళని పంపించమని ఆయన క్లియర్ గా చెప్పినప్పుడు నేను అందుకే ఎప్పుడు రివెంజ్ నామినేషన్ చేయలేదు. ఎవరైతే నాన్ డిజర్వింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళని నేను నామినేట్ చేస్తాను. అట్ ప్రెసెంట్ నాకు ఫ్రెండ్స్ హరితేజ గారు అయ్యారు, నైనిపావని గారు అయ్యారు, హరితేజ ఏంటి నవీల్ అయ్యారు, అవినాష్ గారు అయ్యారు, చాలా మంది అయ్యారు. అంటే మీకు నామినేషన్ చేయని వాళ్ళైతే మీకు ఫ్రెండా? అలా అని కాదండి. ఇప్పుడు నాకు లాస్ట్ 3 డేస్ బిఫోర్ చూస్తే కనుక హరితేజ గారికి నాకు కూడా పెద్ద కొట్లాట అయ్యండి. సో అట్లా నేను ఎప్పుడు అట్లా ఆలోచించాను. అంటే మీరు బయటికి రావడం వల్ల ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఐఎమ్ సారీ అండి. జస్ట్ లైక్ నాకు సారీ ఏందన్నా 11 గంటల మీరు చూసి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. సో నా ఆరోగ్యాన్ని చూసుకోవాలి, ఆరోగ్యాన్ని పదంగా పెట్టి ఉంటారు కదా డాక్టర్లు. డాక్టర్లు ఎంత ఉన్నా కూడా ఫిజికల్ గా వీక్ అయింది నేను, నాకు తెలుసు. ఈ ఆట ఆడాలని ఎవరు ఉండదు, ఎవరికి విన్ అవ్వాలని, నా ఫ్యామిలీ కూడా లోపల తెచ్చుకోవాలని. మా వైఫ్ పాప గురించి వచ్చాయన్నారు మాట్లాడారా? ఇంతవరకు నా కాల్ రాలేదండి, ఎందుకంటే నేను నా ఫ్రెండ్ దీపక్ దగ్గర నా ఫోన్ ఉంది, వాడు ఆఫీస్ పని మీద అక్కడ తీసుకెళ్ళాడు. వాడు అనుకున్నాడంట నేను ఇంకా ఎమినేట్ అవ్వండి, వాడు బాగా ఆడుతున్నాడు అనేసి వాడు ఫోన్ అక్కడ తీసుకున్నాడు. సో ఫోన్ అక్కడ ఉంది అండ్ ప్రియాని ఇప్పుడు కలవాలనుకున్నా కూడా ఈ ఫస్ట్ మీడియా అంతా అయిన తర్వాత నేను కలవడం ఉంటుంది. సో నెక్స్ట్ ప్లాన్స్ అట్ ప్రెసెంట్ ఫస్ట్ నేను ఒక చిన్న సర్జరీ అనేది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. సో అది ఒకసారి ఏంటి అని తెలిస్తే క్లారిటీ వస్తే కనుక దాన్ని బట్టి నేను నెక్స్ట్ డిసిషన్ ఏంటి. టాప్ 5 ఎవరు ఉంటారు ఒకసారి మీ ప్రకారం? టాప్ 5 వి నెవర్ మైట్ నో, ఎందుకంటే ఇప్పుడు ఓజీ క్లాన్ మొన్ననే, మన రాయల్స్ క్లాన్ మొన్ననే వచ్చింది, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అయ్యారు. సో వాళ్ళల్లో ఎవరైతే గట్టిగా స్పార్క్ ఇచ్చి ఎవరైతే రియల్ ఆడతారో వాళ్ళలో కూడా టాప్ 5 వెళ్ళే క్యాండిడేట్స్ ఉంటారు. సో కంపారిటివ్ టర్మ్స్ మీద టాప్ 5 వెళ్తారు కాబట్టి మనం ప్రిడిక్ట్ అయితే చేయలేము. అవినాష్ బాగా ఆడుతున్నారండి, అవినాష్ గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నారనిపించింది. చూసినప్పుడు ఎలా అనిపించింది మరి లోపల నాకు ఉన్న ప్రెషర్ లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నాకు మంచిగా అనిపించింది. ఫ్రెండ్షిప్ కాదా, లవ్ రా బాబు. ఏమో అండి, నేనైతే ప్యూర్ హార్ట్ తో తను బాధపడ్డదేమో, తనని కొంచెం ఊదాగుద్దామన్న ఫీలింగ్. మణి గురించి కూడా కొంతమంది బయట పాజిటివ్ గా ట్రోల్ చేశారు, నెగిటివ్ గా ట్రోల్ చేశారు, అంత ఎమోషనల్ అయి దిగిదీశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది ఫీలింగ్? ట్రోలింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్ లోకి వెళ్ళినప్పుడు నేను బయట విషయమే ట్రోలింగ్, బట్ తర్వాత కామెడీ అనేది తీసుకోవడం అసలు నాకు రాలేదు. స్లోలీ ఐ లర్న్ ఇట్. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు అండ్ ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు ఎంటర్టైన్ అవుతుంటారు. నన్ను నేను కాన్ఫిడెంట్ గా ఉండడం ఒకటి నాకు వచ్చింది అండ్ స్పోర్టివ్నెస్ వచ్చింది నాలో, అండ్ కామెడీని తీసుకోవడం వచ్చింది నాలో, కామెడీ యాంగిల్ ఉందని కూడా తెలిసింది, అండ్ ఓవర్ థింకింగ్ ఆపుకోగలిగాను, ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నాను, అన్నిటికంటే మించిన ఏడుకొని ఆపుకోవడం నేను నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు యాక్ట్ చేసుకుంటే యశ్మి ఒప్పు ఉంటుంది, నిఖిల్ యాక్ట్ చేసుకుంటే ఒప్పు ఉంటుంది, అంటే మీరు పక్కగా ఉన్నారు యాక్ట్ చేసుకుంటే నచ్చట్లేదా అనుకోవచ్చు? నాకు చెప్పి
ఇంకా తన పర్స్పెక్టివ్ నేను ఏం చేయలేను, బట్ నేనైతే ప్యూర్ ఇంటెన్షన్ తోటే చేసుకున్నాను. అండ్ అండ్ డైరెక్ట్ గా వెళ్ళి ఇట్లా అది ఇంకా తప్పు కాంటేనేం మాట్లాడకపోయాను. గాడ్ ఐ కెన్ సే సారీ తను హర్ట్ అయిందని, బట్ నాకు అనిపించింది తను లైట్ గా వచ్చి చెప్పుకుంటే బాగుంటుంది. బట్ ఇంకా తను ఉన్న ప్రెషర్ లో తను ఎలా రియాక్ట్ ఫస్ట్ ఆలోచించాను. హౌస్ లో కూడా ఎప్పుడు చెప్తాను రెండో వారం చూస్తాను. మేము గెలిపించామా గెలిపించామన్నా ఓట్లేసి వీడియోలు చూడున్నాయి మణికంట గాని ఎవరు అంటావా చుట్టూ పీకి జేబులు వేస్తే ఊరంతా తిరుగుతా అని చెప్పిన. ఏం చేస్తావు రారే అంటే నాతో లవ్ యూ ఆడియన్స్ అండ్ సపోర్ట్ ఇస్ ఓకే. థాంక్ యూ సో మచ్ అన్న రెడ్డి గారు సపోర్ట్ పైకి అరే ముందు ఏయండి కొన్నికి నా ఫిజికల్ ఆడకూడదు ఆడియన్స్ కావాలి అన్న లేచిపోయి వెళ్ళిపోయి ఆ ఎవర్ది.